సంతోషముగా పాడుచు శ్రీయను వెల్లుదను. ముగ్గురు బిడ్డలు ఉన్నారు, మరి ధర్మసేవకు సువార్త రాజు గారు ముగ్గురు కొరకు ఒకటే సార్ అటు అటు మొత్తం పెట్టే గేట్ వైపు నా కొద్ది దగ్గర అట్లుండే చెప్పి జోడించు. ముగ్గురు కోసం చిన్న ప్రాణం. స్తోత్రం తండ్రి, దేవా కృప కలిగిన తండ్రి, మరి పెంచలే గారు, మరి నాయన ఆదాము, మరి ముగ్గురు బిడ్డల మరి ప్రభావ మీరు సిద్ధం చేశారు తండ్రి, మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు. మరి చక్కగా అర్థమయ్యే రీతిగా ప్రభా ఇదిగో తండ్రి మీ ప్రణాళికను తెలియజేశారు తండ్రి, మీ స్తోత్రం తండ్రి. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మరి ప్రభా ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. మరి ముందున్న ప్రభా సమయాన్ని ప్రభా ఇదిగో తండ్రి మీరే మీ ఆశీర్వాదకరంగా మలచమని రక్షణ కార్యమని మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ ప్రభా మీకే స్తుతి గల మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రియ సహోదరుడా ఆదాము గారు, కొన్ని ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్పిన ఆయన, దేవుడు వింటున్నాడు, సమాధానం చెప్పు. నీవు జన్మము చేత, నీ స్వభావం చేత, నీ క్రియల చేత నీవు దేవుని ఎదుట ఒక పాపివని నీకు అర్థమైందా? ఆ పాపములో నువ్వు అలాగే చచ్చిపోతే భయంకరమైన అగ్నిగుండంలో పడి బయటికి రాలేక విడుదల పొందలేక మళ్ళీ చావు రాక నిద్ర రాక ఆకలి తీరక దాహం తీరక చిత్ర వధలు యాతన పెట్టబడి అంతము లేని కాలం నరకంలో బాధపడేవాడు అని నీకు అర్థమైంది? ఆ భయంకర నరకం తప్పించుకోవడానికి నీవు ఎంత ప్రయత్నించినా నీకు చేత కాదని నీ నీతి కార్యాలు, భక్తి కార్యాలు, పుణ్య కార్యాలు, ఈ లోకంలోని మనుషులు కల్పించిన మతాలు, దేవతలు ఏమి నేను రక్షించలేవని నీకు అర్థమైందా? ఆ భయంకర నరకం నుండి తప్పించుకోవడానికి నీకు వీలుగాక చేతగాక నువ్వు నిస్సహాయుడిగా ఉంటూ ఉండగా నీ పరిస్థితి చూసి నిమ్మది జాలిపడి సర్వలోక సృష్టికర్త నిన్ను సృష్టించి ఇక్కడ దాకా ఈ సమయం దాకా పోషించిన కాపాడిన ఆ దేవుడే, నీ పరిస్థితి చూసి నీ మీద జాలిపడి 2000 ఏళ్ల కిందట నీకోసం ఈ భూమి మీద ఆ ఏకైక దేవుడు యేసు క్రీస్తు అనే పరిశుద్ధ మానవుడుగా ఈ భూమి మీద జన్మించి నీకు బదులుగా జరిమానా చెల్లించి సిలువ మీద వేలాడి నీకు బదులుగా దెబ్బలు తిరుగుతాడు తన పరిశుద్ధ దైవ రక్తాన్ని కాచి ఆయన చచ్చిపోయినాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మళ్ళీ తిరిగి లేచినాడు, మహిమతో లేచాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాడు. యేసు ప్రభు నీకు బదులుగా చనిపోయి మళ్ళీ తిరిగి లేచినాడని, నీకు బదులు శిక్ష అనుభవించాడని నమ్మిన యేసయ్యా, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచి, నరకంలో పడకుండా నన్ను తప్పించమని నీకు తెలిసిన మాటలతో ఆయన ప్రార్థన చేసావా? చేశాను. ప్రార్థించినప్పుడు యేసయ్య అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును, నా దగ్గరకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసేయను అన్నాడు. యేసయ్య మంచి దేవుడు, అబద్ధం ఆడడు, మోసం చేయడు, కాబట్టి ఆయన దయగల దేవుడు, మంచి దేవుడు కాబట్టి మీ ప్రార్థన విన్నాడు అని మీకు నమ్మకం ఉందా? నమ్మకం. నీవేమి కష్టపడకుండా, ఖర్చు పెట్టకుండా, సాధన చేయకుండా ఉచితముగా హృదయంలో నమ్ముకున్నారు మీరు, పెదవులతో అడిగినారు అంత మాత్రాన, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా దొరకని రక్షణ ఉచితంగా యేసు ప్రభు మీకు ఇచ్చేశారు. ఇంత గొప్ప మేలు చేసిన ఆయన కొరకు మీ పాత బ్రతుకుని పాత బుద్ధి గుణము స్వభావం అంతా ఇక్కడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే ఈ సమయంలో సమాధి చేసేసి కొత్త మనిషిగా కొత్త గుణము కొత్త స్వభావంతో దేవుణ్ణి సంతోష పెట్టడానికి కొత్త బ్రతుకు ఆరంభించడం మీకు ఇష్టమేనా? ఈ నూతన జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆఖరికి ప్రాణాపాయమే వచ్చినా యేసును వదిలిపెట్టి లేకపోతే చంపేస్తాం అని ఎవరైనా బెదిరించినా సరే నేను చావనైనా చేస్తాను కానీ యేసును వదిలిపెట్టాననే స్థిర తీర్మానంతో మీ ఆఖరి శ్వాస పీల్చవదేదాకా యేసు ప్రభు బిడ్డగా ఆయన కొరకు సాక్షిగా జీవిస్తారని జీవిస్తాను. అయితే సహోదరుడు అని ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి సర్వలోక రక్షకుడు యేసునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ఏకనామైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవ నామమున నేను నీకు బాప్తిస్మ ఇస్తున్నాను.
అంతకు కనుక నమ్మకం ఉన్నము ప్రభు ఆనందమయ పరలోకము మనది అక్కడనుండి వచ్చుమెసు ఆనందమయ పరలోకము మనది అక్కడనుండి వచ్చుమెసు జియోను గీతము సంపూగలసి పాడేదము ప్రభు యేసు సియోను గీతము సంపూగ కలసి పాడేదము ప్రభు యేసు సహోదరుడా పెంచలయ్యా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పండి అయ్యా మీ జన్మము చేత మీకు వచ్చిన గుణము బుద్ధి స్వభావాన్ని బట్టి తెలుసు తెలియకో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీ జీవితంలో జరిగిన కొన్ని కార్యాలను బట్టి సర్వలోక సృష్టికర్త నా దేవాది దేవుని ఎదుట నీ ఒక పాపిగా కనబడుతున్నావు అని నీకు అర్థమైందా? ఆ పాపములు అలాగే చచ్చిపోతే భయంకరంగా నరకంలో పడి యుగ యుగాలు బయటికి రాలేక అంతమందే కాదు బాధపడుతుండేవాడు అని ఆ ఘోర ప్రమాదం పొంచి ఉన్నదని నీకు అర్థమైందా? ఆ నరకం తప్పించుకోవడానికి మీరన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఈ లోకంలోని మనుషులు కల్పించిన మతాలు దేవతలు దేన్ని నమ్మినా ఆ నరకమును తప్పించుకోవడం నీకు చేత కాదు అని నీకు అర్థమైందా? అర్థమైందా? ఆ భయంకర నరకంలో పడడానికి మీరు సిద్ధంగా ఉంటుండగా భూమి ఆకాశములను గుర్తించిన దేవుడే మిమ్మల్ని కూడా తల్లిదండ్రులను గుర్తించి ఇప్పటిదాకా బ్రతికించి కాపాడుతున్న దేవుడు ఈ పరిస్థితి చూసి జారిపడి 2000 సంవత్సరాల కిందట అయ్యో నా కుమారుడు నశించకూడదని ఆరాటపడి కన్న తండ్రి కనుక ఆ దేవుడే యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవుడుగా ఈ భూమి మీద ఆయన అవతరించి పుట్టి మీకు బదులుగా శిలువలు వేలాడి దెబ్బలుతున్నాడు తన పరిశుద్ధ దైవ రక్తాన్ని కాచాడు చచ్చిపోయినాడు ప్రాణం ఇచ్చేసి సమాధిలో పెట్టుబడ్డాడు 3వ నాడు మహిమతో అక్షయుడుగా యేసు మళ్ళీ తిరిగి లేచినాడని నువ్వు నమ్ముచున్నావా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయి లేచినాడని నమ్మకము విశ్వాసము గ్రహింపు మీకు కలిగినప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు రక్తంతో నన్ను కడుగు నా నరకంలో పడుకుంటా తప్పించు స్వామి అని నీకు తెలిసిన మాటలతో ప్రార్థన చేశానాయన. ఆ ప్రార్థన యేసయ్యా విన్నప్పుడు నా యుద్ధకు వచ్చువారని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను అని చెప్పిన మాట ప్రకారం ఆయన దయగల దేవుడు ఆయన జారిగల తండ్రి కనుక అయ్యా నన్ను రక్షించు స్వామి అన్న నీ ప్రార్థన విన్నాడని నీకు నమ్మకం ఉందా? మరి మీరేమో కష్టపడకుండా ఉచితంగానే మీ గొప్ప రక్షణ ఇస్తున్న యేసయ్య కొరకు మీ పాత బ్రతుకును బుద్ధిని గుణమును స్వభావాన్ని మొత్తం ఇక్కడ ఇప్పుడు సమాధి చేసి ఈ రోజు నుండి ఒక కొత్త మనిషిగా దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి ఇష్టమైనది కదా బ్రతకడానికి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఈరోజు పాత బ్రతుకును సమాధి చేసి కొత్త బ్రతుకు ఆరంభించడం ఇష్టమేనా? ఈ నూతన జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు పరీక్షలు వచ్చినా ఆఖరికి చనిపోయే ప్రమాదమే వచ్చినా సరే భయపడకుండా వెనక్కి వెళ్ళిపోకుండా చచ్చిపోయేదాకా ఆఖరి శ్వాస తీర్చొదిలేదాకా యేసయ్యనే నమ్మి ఆయన్ని ఆరాధించి ఆయన్ని గురించి చాటిస్తూ ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాను. అయితే కుమారుడా మీరు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి సర్వలోక రక్షకుడు యేసునాథ అనుగ్రహించిన ఆజ్ఞను అధికారులను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవ నామమున నేను నీకు బాప్తిస్మం ఇస్తూ కుమారుడా ప్రవీణ్ నీవు నీ జన్మము చేత నీ క్రియల చేత
నీ స్వభావం చేతని ఆలోచన జీవితం చేత పరిశుద్ధురైనటువంటి ఆ దేవదేవుడు సృష్టికర్త అయిన దేవుని ఎదుట ఒక పాపిగా కనబడుతున్నావని నీకు అర్థమైందా? ఆ పాపంలో నీవు అలాగే చచ్చిపోతే భయంకరమైన నరకాగ్ని గుండంలో పడిపోయి యుగయుగములు బయటికి రాలేక బాధపడుతూ ఉండిపోయేవాడమని నీకు అర్థమైంది. ఆ నరకం తప్పించుకోవడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ శక్తి నీ బలము నీ జ్ఞానం చేత నీ పుణ్యకార్యాలు పూజల చేత నువ్వు రక్షణ పొందలేవు. ఈ లోకంలో మనుషులు కల్పించిన దేవతలు మతాల చేత నువ్వు నరకాన్ని తప్పించుకోలేవని నీకు అర్థమైందా? నువ్వు నరకంలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటుండగా భూమి ఆకాశములు సృష్టికర్తైన దేవుడే నిన్ను ఈ పరిస్థితి చూసి నీ మీద జాలిపడి నీ మీద ప్రేమ కలిగింది. 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవుడిగా పాపము లేనివాడుగా పుణ్య మూర్తిగా ఆయన పుట్టి నీకు బదులుగా నువ్వు చెల్లించాల్సిన జరిమానా చెల్లించడానికి నీ బదులు శిక్ష అనుభవించడానికి ఆయన సెలవులో కలుపు మేకుల చేత కొట్టబడి వేలాడదీయబడి నీ కొర ఘోరమైన చిత్రవదలు అనుభవించి తన పరిశుద్ధమైన రక్తమును కాచి దైవరక్తాన్ని కాచి యేసయ్య చచ్చిపోయి సమాధిలో పెట్టబడి 3వ నాడు ఉదయం మళ్ళీ మహిమతో అక్షయుడిగా యేసు తిరిగి వచ్చినాడని నమ్ముతున్నావా? యేసు ప్రభు వారు నీ కొరకు చనిపోయి వేచినాడని నీకు నమ్మకము గ్రహింపు కలిగినప్పుడు యేసయ్య నా పాపాలు నాకు వేరే దారి లేదు నరకంలో పడకుండా నన్ను నీవే రక్షించి స్వామి అని నీకు చేత లేనట్లుగా నువ్వు ప్రార్థన చేశావా? అట్లు ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడనని బైబిల్ సెలవిస్తుంది. నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేనని యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు కదా. యేసయ్య మాట తప్పడు, అబద్ధం ఆడడు, మోసం చేయడు, ఆయన మార్పు చెందడు. కనుక మనం మంచివాళ్ళం కాకపోయినా ఆయన మంచివాడు కనుక నీ ప్రార్థన ఆయన విన్నాడని నీకు నమ్మకం ఉందా? నువ్వేమి కష్టపడకుండా ఉచితంగా నీకు గొప్ప రక్షణ అడిగినంత మాత్రమే ఇచ్చేస్తున్న యేసయ్య కొరకు నీ పాత బ్రతికంతా ఇప్పుడు ఇక్కడ సమాధి చేసి కొత్త బ్రతుకు ఆరంభించి దేవునికి సంతోషకరంగా దేవునికి దేవుని గ్రంథానికి లోబడి బ్రతకడానికి ఒక కొత్త బ్రతుకు ఆరంభించడం నీకు ఇష్టమేనా? వినూతన జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆఖరి చచ్చిపోయే ప్రమాదం వచ్చినా సరే యేసును వదిలిపెట్టకుండా బ్రతుకున్నంత వరకు ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా యేసయ్య బిడ్డగాన్ని ఆయన కొరికి ఆయన సాక్షిగా జీవిస్తావా? మంచిది కుమారుడని ఇచ్చిన మంచి సాక్ష్యములు బట్టి సర్వలోక రక్షకుడు యేసునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని ఏకనామైన యేసుక్రీస్తును అనంత శక్తియుడు దైవనామమున నేను నీకు బాప్తిస్మము ఇస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, స్తోత్రార్హులైన గొప్ప దేవ, నీకు వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ మందున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములు దీనిని మరొకము, ఆయన దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కూర్చువాడు, సమాధిలోనుండి ప్రాణాన్ని విమోచించువాడు అని చెప్పినటువంటి ఆ గొప్ప ఉపకారాలు ఈ ముగ్గురు బిడ్డకు మీరు ఇప్పుడు చేశారు కనుక నీకు వందనాలు. దోషములన్నీ క్షమించినారు, సంకటములన్నీ కుదిర్చున్నారు, సమాధిలో నుండి వారి ప్రాణాన్ని విమోచించున్నారు, స్తోత్రాలు జపిస్తున్నారు. ముగ్గురు కుమారుడిని ఆయన ఈ దినమున రక్షణ పొందినారు, నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించినారు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నారు. నిత్య రక్షణ నువ్వు ఎవరికైతే ఇస్తానని చెప్పేవాళ్ళు అటువంటి విధేయుల గుంపులో మీరు చేరినారు, నీకు వందనాలు. బాప్తిస్మ జలాల ద్వారా నీకు విధేయత చూపినారు కనుక Hebrews 5:9 ప్రకారం విధేయులైన వారందరికీ నిత్య రక్షణ ఇస్తానని నీ మాట నెరవేర్చుకున్నావు కనుక నీ స్తోత్రాలు. ప్రభా, వారు గంభీరమైన ప్రమాణం చేశారు, ఒప్పుకున్నారు అందరి ముందు. అదృశ్యలోకమంతా వింటుండగా దేవా సర్వశక్తికర్త రక్షకుడు వింటుండగా సంఘం వింటుండగా గంభీరమైన ప్రమాణాలు చేశారు. ప్రాణాపాయం వచ్చిన యేసును వదిలిపెట్టమన్నారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మశక్తి అభిషేకం ఇచ్చిన సామర్థ్యం ఇచ్చేది. అబ్బా నాయన తండ్రి అని మొరిపెట్టే నీ కుమారుడు ఆత్మ వారి హృదయంలో మీరు పంపండి, పంపి ఉన్నారని నమ్మి నిన్ను విస్తుతిస్తున్నాను.
తమ సొంత రక్షణ కాపాడుకుంటూ ఇద్దరు కుమారులు కూడా రక్షణ విషయంలో ఎదుగుచు బలపడుతూ అనుదినము ప్రభుత్వ మహిమలకు మార్చబడుతూ దేవుని చిత్తాన్ని గ్రహించే గొప్ప జ్ఞానులుగా దేవుని చిత్తం నెరవేర్చే బలశూరులుగా రెండవ రాకడ వరకు భూమి మీద శూర కార్యాలు చేస్తూ లోకాన్ని వెలుక ఉప్పుగా మీరు జీవించిన సహాయం చేయండి. సకల పరిశుద్ధులతో భక్త కోటితో రెండవ రాకడలో కడబూరం రోగినప్పుడు ఈ ముగ్గురు బిడ్డలు కూడా మాందరితో పాటు వారిని ఎత్తబడి నీ న్యాయపీఠం ముందు నుంచి బలా నమ్మకమైన మంచి రాష్ట్రుడా అని వారి మెప్పు నీ ద్వారా పొందుకొనగా గొప్ప ఉన్నత బహుమానం అందుకొనగా ఇక్కడ ఉన్న మేమందరం ఆ రోజు అక్కడ కూడా వారితో పాటు ఉండి స్తుతించి గంతులు వేసి పరలోక రాజ విధుల్లో నాట్యమారులు సహాయం చేయమని సాక్ష్యంగా అందించిన సంఘములు దీవించమని అడుగుతున్నాను. బాప్తిస్మ జలాల వరకు మీరు వచ్చారంటే మీరు కోసం ప్రయాసపడి కన్నీలు గార్చి ప్రార్థన చేసి మాదిరి చూపి సువార్త చెప్పిన వారందరినీ మీరు ఆశీర్వదించబడి ఇంక అనేక మంది ఆత్మ రక్షణ కొరకు వారిని వీరిని కూడా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడని యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకు అందరకును భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా క్రీస్తు శరీరములు అంగములుగా నూతనంగా చేర్చబడిన ఈ ముగ్గురు కుమారులకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునికే జయము. యేసు రక్తమునికే జయము. నామమునకు సంపూర్ణ జయము. గాడ్ బ్లెస్ యు. కంగ్రాట్యులేషన్స్.